ఇలాంటి బ్రహ్మపై అందరూ కూడా రావాల్సిందే అందుకు ప్రార్థిస్తా ఉన్నాము. నన్న గారు ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం అండి. ఈ ఆలిటి ఆటం ఏదైతే అనాథాశ్రమంలో ఈ ఆశ్రమం నడిపించే మన ఆలటి ఆటమన్న గారికి నేను మనస్ఫూర్తిగా తెలుసు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక మామూలు విషయం కాదు. ఇలాంటి మహత్తమైన కార్యం చేయాలంటే అది గడిచి ఉండాలి, అది ఏ జన్మలో చేసుకున్నా పూర్వజన్మ సుకృతమై ఉండాలి. అలాగే అది ముందు మాట్లాడే ముందు మా అన్నయ్య అంబర్పేట శంకరన్న, ఎన్టీ రామారావు తర్వాత అంతటి పేరు మనస్ఫూర్తిగా గుండెల్లో నుంచి పిలిచే పేరు అంబర్పేట శంకరన్న అని చెప్పేసి యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అన్నగారిని ఎలాగైతే పిలుచుకుంటారో మా అన్నగారిని అంబర్పేట శంకరన్న అని కూడా మనసా వాచన కర్మని అంటూ మనసు పూర్తిగా వాళ్ళు స్మరిస్తూ ఎక్కడ పోయినా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గుడిలేని ఊరు ఉండరు, మా అన్నకు తెలియని ఫ్యాన్స్ ఉండరు. అలాంటి వ్యక్తి మనందరి మధ్యలో ఉండడం ఈరోజు ఈ ఆలిటి ఆశ్రమం దగ్గర వచ్చేసి చాలా రోజుల నుంచి వద్దామని చెప్పేసి అన్న అనుకున్నప్పటికీ ఈ కరోనా మహమ్మారికి చాలామంది ఇంతమంది బలైపోయారు. వాళ్ళందరికీ కూడా అక్కడక్కడ సేవా కార్యక్రమాలు, తర్వాత హాస్పిటల్ల పూర్తి తిరగడము, వాళ్ళందరికీ గరీబులకు చాలా హెల్ప్ చేయడము, డబ్బులు లేని వాళ్ళకు ఈ ఆక్సిజన్ కానీ అలాంటి ఇలాంటి కూడా వాళ్ళ దగ్గర ఫోన్ చేసి రికమెండ్ చేయడము, బెడ్ లేకుంటే బెడ్ ఇప్పించడము, ఈ ఇదే కాకుండా మనుషులకే సహాయం కాకుండా మూగ జంతువులు చాలా ఎన్నో ఉన్నాయి, ఓట్లు కానీ ముక్కలు కానీ అఫ్కోర్స్ మూగ జీవులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా గత 45-2 నెలల నుంచి అహర్నిశలు ప్రతి ఏరియాలో ఒక ఏరియాని కాకుండా దగ్గర దగ్గర 60-70 కిలోమీటర్ 100 కిలోమీటర్ దూరంలో పోయి కూడా ఆ అడవిలో కూడా ఆవిడికి వెళ్ళి ఆవిడికి ఆధార తీర్చడము, ఇది చాలా మాకందరికీ సంతోషం ఉంది. అదే కాకుండా మా అన్న ఈ ఆశ్రమానికి రావడము, మా అన్న లాంటి వాళ్ళు మా అన్న అంబర్పేట పాటు అలాగే రాకేష్ మాస్టర్ గారి, నారాయణ సార్ గారు సార్ గారి బ్రదర్ గోపేంద్ర గారు కానీ ఇక్కడ ఉన్న నా సోదరులు మిత్రులు మా అన్న రెడ్డి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ ఆశ్రమం రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. అందులో ఈ ఆశ్రమం నడిపించే ఆలేటి వాళ్ళ కూతురు కూడా మరొకసారి అమ్మ మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాను. మీరు ఎందుకంటే ఇవాళ రేపు మా ఇంట్లో కొంచెం చిన్న రోగం వస్తేనే వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. అదే కాకుండా ఎయిడ్స్ పేషెంట్లు, కరోనా పేషెంట్లు, తర్వాత ఒక్కొక్కరిని మానభంగాలు చేసి రోడ్ల మీద పడేసి వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టేసి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయి రోడ్డు పూర్తి తిరుగుతుంటే కూడా మీకు వాళ్ళకి ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేకుండా వాళ్ళందరినీ కూడా మీరు మీ పిల్లల లెక్క, మీ కన్న పిల్లల లెక్క, మీ రక్త సంబంధంతో కూడుకున్న పిల్లల లెక్క అందరినీ కూడా మీరు చేరదీసి ఈ సమయంలో కరువు కాటకాల సమయంలో కూడా మీరందరూ కూడా వాళ్ళందరూ చేరదీసి వాళ్ళందరూ కూడా మేము ఉన్నామని ధైర్యం చెప్తూ తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మీరెళ్తూ వాళ్ళందరికీ 3 పూటల భోజనం పెడుతూ వాళ్ళకి స్నానాలు చేపిస్తూ వాళ్ళని మంచిగా చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మెప్పులు వాళ్ళందరి ఆశీర్వాదాలే కాకుండా యావత్ తెలంగాణ యావత్ ప్రపంచ దేశాలందరూ కూడా మీకు అందరూ కూడా రుణపడతారు. ఇలాంటి మిమ్మల్ని చూసి మీ ఆశ్రమం చూసేసి మా లాంటి వాళ్ళందరం కూడా మేము కూడా మనస్ఫూర్తిగా రిలీజ్గా ఫీల్ అయ్యి మేము కూడా మాను చేయనంత మటుకు కరోనా వచ్చేసి లోకమంతా చనిపోతున్నారు, 100 కోట్లు 1000 కోట్లు 1000 కోట్లు కార్లు బిల్డింగ్లు ఆస్తులు అయిపోయాడు ఏమన్నా కూడా దేని మీద ధ్యాస లేకుండా మనం బతకాలి, బతకాలన్న ఒక కాన్సెప్ట్తోనే బతుకున్నారు. రైతులు పండించిన పంట తినేసి బతకదామన్న ఒక ఆలోచన ఉన్న తప్ప ఈ ప్రపంచంలో ఏది ఎవరికి ఆలోచన లేదు. అది మైండ్లో పెట్టుకొని మనం అందరం కూడా ఎప్పుడప్పుడు చచ్చిపోతాము, ఇలా మాట్లాడడం రేపు ఉండొచ్చు, చనిపోవచ్చు, చనిపోవచ్చు. మనం చేయనంత మటుకు మనం కూడా పెద్ద గొప్ప హెల్ప్ చేద్దాం అందరికీ. మా అన్న ముందు మా దగ్గర ఎప్పుడు కూడా ముందు ఉంటాడు, ఆయన అంతా ఆయన అడుగుజాడలో మేమందరం కూడా నడుస్తాము. అలాగే ఇదే కాకుండా రాకేష్ మాస్టర్ కూడా గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నాం ఆయన యూట్యూబ్ ఛానల్లో కూడా. ఆయన ఏంటంటే ఏదన్నా స్టేట్ ఫార్వర్డ్ ముక్కుసూటి మనిషి, ఎవరికి భయపడకుండా ఆయన నిజాయితీగా ఉండడమే కాకుండా నిజాయితీగా మాట్లాడము, నిజాయితీగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా మా అన్నకు ఇష్టము, మాకు ఇష్టము, దేశానికి అందరికీ ఇష్టం. అర్థమైందా? ఎవరు కూడా లెక్క చేయకుండా ఏదైతే న్యాయం ఉందని ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు.
మీరు ఇలాగే మాట్లాడుతుండాలి, ఇలాగే నిజాయితీగా నిజాయితీగా మాట్లాడుతుండాలి. ఎవరైనా అన్యాయం చేస్తే ఆ అన్యాయాన్ని మీరు ఖచ్చితంగా ఖండించాలి. మీ అందరూ ఎప్పుడు కూడా మీ అందరూ అందరూ కూడా కలిసి ఉంటారు, కలిసిగా అందరం కలిసి కలిసి జర్నీ చేస్తాం. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆలేటి ఆశ్రమం ఆ అన్నగారికి మేము మీరు మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా మంత్రి గారికి కూడా పేరు పేరు మరొకసారి మీరు పరామర్శలు తెలియజేస్తూ, మా అన్నగారు అమూల్యమైన మాటలు మా అన్నగారు మాట్లాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మా అన్నయ్య దగ్గర వచ్చి ఇప్పుడున్న కొంతమంది పేర్లేదు కానీ కొంతమంది మా అన్న దగ్గర వచ్చేసి కూర్చొని అన్న గురించి గంట గంటలు వేట్ చేసి తరబడి వాళ్ళందరూ కూడా ఏం పెళ్ళి ఏం లేదు నిష్ఠలేగా ఉన్నారు. అలా ఎప్పుడు కూడా ఆ రోడ్లో ఎక్కువ ఆలోచన చేయలేదు కాబట్టి సరే పబ్లిక్ ఆలోచన ఉంది ఉన్నది తప్ప సరే దేవుడు టైం వచ్చింది 100% నా ప్రభావ లక్షంగా 100% అందరం కూడా దేవుడు ఒకటి ప్రార్థన చేసిందంటే అన్న టికెట్ కావాలి. రెండోది మా అన్న ఏంటంటే అన్న మనస్ఫూర్తిగా నీకు చాలా దండ పెడతా, నువ్వు ఏంటంటే అన్న ఇవాళ అనుకుంటారు మనం ఇవాళ మనం ప్లాన్ చేద్దాం పోదాం అని. మా అన్న ఏంటంటే మళ్ళీ రైట్ చేసుకుంటాం ఈసారి అని ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా ఎమ్మెల్యేకి కావాలన్న ఒక దృఢసంకల్పంతో ఖచ్చితంగా మనం మేము ముందుకు రావాలి. గట్టిగా వచ్చి మిమ్మల్ని నమ్ముకున్న చాలా మంది ఉన్నారు. మీ సేవా కార్యక్రమాలు ఈరకంగా కాకుండా మన ముందు పొలిటికల్ ఉంటే వారీత్యం చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అలా కంపల్సరీ ముందుకు రావాలి. మా అందరి మా ఇద్దరు అందరి ఇష్టాలతోనూ మీరు ముందుకు రావాలి. వచ్చి దాని ఎమ్మెల్యే కంపల్సరీ మీరు నిలబడాలి. అందరూ అంటారండి మా నాయకుడు ప్రజానాయకుడు అంటారు, ప్రజా సేవకు అన్నకి చేసే సేవ ప్రజలకు సేవ చేస్తున్నాడు కనుక అన్నకి ప్రజలకి సేవా బంధం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న మీరు రావాలని నేను ఏదో ఏంటన్నా భుజాలు పెట్టుకొని నేను నడవలేదు. మీ వెనక లాలన్నతో పాటు నేను జెండా పట్టుకొని నేను ప్రిపేర్ కళాకారులుగా కళాకారులుగా నేను వస్తాను. ఏ పార్టీలో వెళ్ళినా ఆ పార్టీలో జెండా పట్టుకుంటా కార్యకర్తగా. సో మీరు రావాలన్నా మనస్ఫూర్తిగా వస్తానని నాకు నేను ఈ మేరా శంకర్ అన్న సార్ రిక్వెస్ట్ హై జరా భీ కరోనా కాల్ కే అందర్ మే కూడా అప్రోచ్ లగా కే సబ్ మే వ్యాక్సిన్ దిలా దిలా హై ఇట్ బోత్ కంపల్సరీ హై 100% వ్యాక్సిన్ కా బోలి టైప్ ఈ జరూర తో కామ కరో అలాగే దాతలు నాకు లాస్ట్ టైం డబ్బులు పంపించారు. ఆ డబ్బుల ద్వారా నేను పేద ప్రజలకి కరోనా టైంలో బియ్యము భోజనాలు కిడ్నీ పేషెంట్లు కళ్ళు లేని వాళ్ళకి అందరికీ పంపించాను. ఈసారి కూడా నా అకౌంట్ నెంబర్ పెడుతున్నాను, దానికి మీరు పంపిస్తే ఈరోజు కార్మికులు పస్తులతో ఉన్నారు వాళ్ళకి పంపించాలి పంపిస్తారని ఆశిస్తూ, అలాగనే మన ఆరెడ్డి ఆశ్రమం వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా పెడతాను. ఆ యొక్క ఆశ్రమం కూడా భోజనాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు, దాతలు కాపాడాలని వాళ్ళ అకౌంట్ నెంబర్ పెడతా వాళ్ళకి ఫోన్ చేయండి. వీలుంటే అక్కడికి వెళ్ళి మీరు సహాయం చేయండి, లేదా వాళ్ళ అకౌంట్కి మీరు డబ్బులు పంపిస్తే వాళ్ళని కాపాడిన దాతలు అవుతారు. మీరు చేస్తారని నేను గౌరవిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.